ఇతిహాసం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరందరూ వార్తల్లో చూసే ఉంటారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు కాశీనగరంలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తూ ఉన్నారు అద్భుతమైన ఉపన్యాసమిచ్చారు దివ్యమైన భవ్యమైన విశ్వనాథ ధామం నిర్మించబడింది కాశీనగరంలో అత్యద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మూడు వేల చదరపు అడుగుల్లో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయం ప్రస్తుతం ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరించబడింది ఘాట్లో ఉండే మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా వృద్ధులకు దివ్యాంగులకు సహాయపడేలాగా ఎస్కలేటర్లు నిర్మించారు అత్యద్భుతంగా కాశీనగరం తయారయ్యింది నరేంద్ర మోడీ మోడీగారు ఉపన్యాసమిస్తూ ఎందరు వచ్చినా సరే వాళ్లందరూ మట్టిలో కలిసిపోయారు మిగిలిపోయింది కాశీనగరం మాత్రమే అని సింహంలా గర్జిస్తూ చేసిన ప్రసంగాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అందివడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఇతిహాసం ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు గంట గుర్తును కూడా నొక్కండి మేము అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి సంపూర్ణంగా ఉపన్యాసాన్ని వింటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను హిందీలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసాన్ని ఇలా తెలుగులోకి అనువదించడం వెనక చాలా కష్టం దాగి ఉంది అందుకనే మీ ఒక్క లైక్ ద్వారా సబ్స్క్రైబ్ అవడం ద్వారా మీ యొక్క చేయుతను మాకు అందిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఇక ఉపన్యాసం లోపలికి వెళుతూ ఉన్నాను హర హర మహాదేవ హర హర మహాదేవ నమః పార్వతీ హర హర మహాదేవ మాతా అన్నపూర్ణకి జై గంగా మాయికి జై ఈ ఐతిహాసిక కార్యక్రమంలో ఉపస్థితులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కర్మయోగి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ అధ్యక్షుడు మా అందరికీ మార్గదర్శకుడు అయిన శ్రీ జేపీ నడ్డా గారు ఉప ముఖ్యమంత్రి భాయి మౌర్యా గారు దినేష్ శర్మ గారు కేంద్ర మంత్రి పరిషత్లో నాతో పాటు పనిచేస్తున్న మహేంద్రనాథ్ పాండే గారు ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింహగారు ఉత్తరప్రదేశ్ మంత్రి నీలకంఠ తివారీ గారు భారతదేశంలోని నలుమూలల నుంచి ఇక్కడ విచ్చేసిన పూజ్య సుతు పురుషులు అలాగే నా ప్రియమైన కాశీనగర వాసులారా అలాగే దేశ విదేశాలల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాళువులై వీక్షిస్తున్నా నా సహచరులారా కాశీలో ఉన్న అందరూ బంధువులతో పాటు బాబా విశ్వనాథ్ పాదాలకు మేము శిరస్సు వంచి చేస్తున్నాం మాతా అన్నపూర్ణమ్మ చరణారవిందాలకు పదే పదే నమస్కరిస్తున్నాను ఇప్పుడే నేను బాబా విశ్వనాథునితో పాటు కాశీనగర క్షేత్రపాలకుడు కాలభైరవుని దర్శనం చేసుకొని వచ్చాను మన దేశ ప్రజలందరి కోసం కాలభైరవుని ఆశీస్సులు తీసుకొచ్చాను కాశీనగరంలో మనం ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఏ కొత్త మార్పు తీసుకురావాలి అని చెప్పి అనుకున్నా ముందుగా కాలభైరవుని ఆశీర్వాదం తీసుకుని కాలభైరవుణ్ణి అభ్యర్థించడం అత్యంత ఆవశ్యకం అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి కాశీనగర క్షేత్రపాలకునికి శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ మనంగ మదాపహారం పురపతిం భజ విశ్వనాథం మేము బాబా విశ్వనాథుని ప్రాంగణం నుంచి మన భారతదేశంలో వారి వారి ఇళ్లల్లోనే ఎక్కడెక్కడో ఉండి అత్యంత శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న శ్రద్ధాళులందరికీ నమస్కరిస్తూ ఉన్నాను ఏ శుభగడియ కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో ఆ ఘడియ రానే వచ్చింది ఈ సందర్భంగా మేమందరం కాశీవాసులకు నమస్కరిస్తున్నాం హృదయం గద్గదమవుతోంది మనస్సు ఆహ్లాదకరంగా ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు మిత్రులారా మన పురాణాలలో ఉంది కాశీనగరంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారు అన్ని బంధనాల నుంచి ముక్తులైపోతారు కాశీలోకి రాగానే బాబా విశ్వనాథుని ఆశీర్వాదం వల్ల ఒక అలౌకికమైన శక్తి మన అంతరాత్మలో ప్రవేశించి మనల్ని చేస్తుంది ఈరోజు ఈ చైతన్య కాశీలో ఒక అలౌకికమైన అనుభూతి ఈ ప్రాంగణమంతా నిండిపోయి ఉంది మన శాస్త్రాలలో విన్నాను ఎప్పుడైనా ఒక పుణ్యకార్యం చేయాల్సిన అవసరం వస్తే అందరు దేవతలు దైవీక శక్తులు కాశీకి వచ్చి బాబా విశ్వనాథుని ప్రాంగణంలో ఆసీనులవుతారు ఆయన చెంతకు వస్తారు అలాంటి అనుభవం ఈరోజు నాకు విశ్వనాథుని మందిరంలో కలుగుతోంది మన ఆత్మ చైతన్యం మొత్తం బ్రహ్మాండంతో అనుసంధానమై ఉందా అని అనిపిస్తోంది విశ్వనాథుని మాయ ఎంతవరకు విస్తరించి ఉందో ఆ విశ్వేశ్వరునికే తెలుసు కాని ఎంతవరకు మన మానవీయ దృష్టి వెళుతుందో అంతవరకు చూసి చెప్తున్నాను ఈరోజు ఇక్కడ కాశీలో జరుగుతున్న కార్యక్రమం మొత్తం విశ్వంతో అనుసంధానమై ఉంది మిత్రులారా ఈరోజు శివునికి అత్యంత పవిత్రమైన దినం సోమవారం ఈరోజు విక్రమనామ సంవత్సరం వేల డెబ్బై ఎనిమిది మార్గశిరమాసం శుక్లపక్షం దశమి తిథి మన సౌభాగ్యం ఏంటి అంటే ఈ తిథిని మనం దర్శించుకుంటూ ఉన్నాం ఈరోజు విశ్వనాథుని ప్రాంగణం అనూహ్యమైన అనంతమైన శక్తితో నిండిపోయి ఉంది కాశీ విశ్వనాథుని ప్రాంగణం నుంచి ఆ అనంతమైన శక్తి అంబరాన్ని తాకుతాంది అది ఈరోజు ప్రత్యేకత ఇక్కడ చుట్టూ కోల్పోయిన ఎన్నో ఎన్నెన్నో పురాతనమైన దేవాలయాలు తిరిగి స్థాపించబడ్డాయి శతాబ్దాలుగా బాబా విశ్వనాథుడు తన భక్తుల సేవకు ముగ్ధుడయ్యాడు అందుకే ఈ రోజును ఆయన మనకు అనుగ్రహించారు విశ్వనాథధామ్ యొక్క ఈ సరికొత్త సముదాయం కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదు ఇది మన భారతదేశం యొక్క శాశ్వత సంస్కృతికి ప్రతీక ఇది మన ఆధ్యాత్మిక ఆత్మకు ప్రతీక ఇది భారతదేశం యొక్క ప్రాచీనతకు సాంప్రదాయాలకు ప్రతీక భారతదేశం యొక్క శక్తి చైతన్యానికి ప్రతీక ఇక్కడికి వస్తే విశ్వాసం మాత్రమే కనిపిస్తుంది అలా కాదు ఇక్కడ మీ గత వైభవాన్ని కూడా మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్లో ప్రాచీనత అలాగే నవీనత ఎలా సజీవంగా కనిపిస్తున్నాయో చూడండి మన ప్రాచీనుల స్ఫూర్తి భవిష్యత్తుకు ఎలా దిశానిర్దేశం చేస్తుందో మనం ఇక్కడ సరికొత్త విశ్వనాథ్ధాం కాంప్లెక్స్లో దర్శించుకోవచ్చు మిత్రులారా ఉత్తరయానం చేసి కాశీకి వచ్చిన గంగామాత బాబా విశ్వనాథుని పాదాలు ఎవరైతే కడుగుతారో వారిని చూసి గంగామాత కూడా ఈరోజు ఎంతో సంతోషిస్తుంది ఇప్పుడు మనం విశ్వనాథుని పాదాలకు నమస్కరించి ధ్యానం చేసినప్పుడు గంగామాతను స్పృశిస్తున్న గాలి మనకు అనురాగాన్ని అనుగ్రహాన్ని మోసుకొస్తుంది ఎప్పుడైతే గంగామాత విముక్తి పొందుతుందో సంతోషంగా ఉంటుందో అప్పుడు బాబా విశ్వనాథుని ధ్యానంలో మనం కూడా రేపటి గంగా తరంగాలను ఒక దివ్యమైన అనుభూతిలాగా పొందగలుగుతాం బాబా విశ్వనాథ మందిరం అందరికీ చెందినది గంగామాత అందరికీ చెందినది ఆయన ఆశిస్సులు గంగామాత ఆశిస్సులు మనందరికీ ఉంటాయి కాని సమయం కారణంగా కావచ్చు పరిస్థితుల కారణంగా కావచ్చు బాబా విశ్వనాథుడు అలాగే గంగామాత వీరిద్దరిని సేవించుకోవడం చాలా కష్టంగా మారింది అది కాశీనగరంలో కష్టంగా మారింది ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలని ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఉంటారు బాబా విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని గంగామాతను సేవించాలని అనుకుంటారు కానీ రోడ్లు అలాగే స్థలం కొరత ఉంది వృద్ధులు వికలాంగులు ఇక్కడికి రావాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండేది అయితే ఇప్పుడు ధామ్ ప్రాజెక్టు పూర్తవడంతో అందరూ ఇక్కడికి అత్యంత సులువుగా చేరుకోవచ్చు మా దివ్యాంగులైన సోదరులు సోదరీమణులు వృద్ధులైన తల్లిదండ్రులు పడవ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు ఘాట్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు అక్కడ్నుంచి నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు మెట్లు ఎక్కవలసిన అవసరము రాదు ఇంతకుముందు ఇరుకైన సందులలో ఇరుకైన రోడ్ల వల్ల దర్శనానికి చాలా ఇబ్బందిగా ఉండేది గంటల తరబడి నిరీక్షిస్తూ ఉండేవారు ఇప్పుడు అలా నిరీక్షించవలసినటువంటి అవసరము రాదు ఆ నిరీక్షణ తగ్గిపోయింది గతంలో మూడు వేల చదరపు అడుగులు మాత్రమే ఉన్న ఆలయం యొక్క విస్తీర్ణం ఈరోజు ఐదు లక్షల చదరపు అడుగులకు పెంచాము ఇప్పుడు యాభై వేల మంది అరవై వేల మంది డెబ్బై వేల మంది భక్తులు ఆలయానికి ఆలయం యొక్క ప్రాంగణానికి రావచ్చు అంటే ముందుగా గంగామాత దర్శనం చేసుకుని గంగా స్నానాన్ని ఆచరించి నుంచి నేరుగా విశ్వనాథ్ధాముకు రావచ్చు హర హర మహాదేవ్ మిత్రులారా నేను బనారస్ వచ్చినప్పుడు ఒక విశ్వాసాన్ని మోసుకుని వచ్చాను కంటే బనారస్ ప్రజలమీద నమ్మకం ఎక్కువ ఈరోజు లెక్కలు వేసుకునే సమయం కాదుగాని అప్పట్లో బనారసు వాళ్లని అనుమానించేవాళ్ళు కొందరు ఉండేవారని గుర్తు లాగా చాలామంది బనారస్కు వచ్చారు అలాంటి ఊహలు బనారస్ కోసం చాలా చాలా చేశారు బనారస్ ను ఏంటేంటో మార్చాలి అనుకున్నారు కాని అవన్నీ ఊహలుగా మిగిలిపోయాయి అని మాట్లాడుకుంటుంటే విని నేను ఆశ్చర్యపోయాను అలాంటి వాదనలు జరుగుతూ ఉండేవి ఈ జడత్వం బనారస్ నుంచి కాదు కాలేదు కాస్త రాజకీయము కొంచెం వ్యక్తిగతమైన ఆసక్తి ఉండడం వల్ల బనారస్ మీద రకరకాల ఆరోపణలు గుప్పించేవారుంటారు కానీ ఇది కాశీ కాశీ అంటే నశించనిది కాశీలో ఒకే ఒక్క ప్రభుత్వం ఉంది కాశీలో ఉన్న ప్రభుత్వం ఒక్కటే ఎవరి చేతిలో దమ్ము ఉందో వారి చేతిలో ప్రభుత్వం ఉంది ప్రవాహాన్ని మార్చి సుడులు తిరుగుతూ పయనిస్తున్న గంగానది యొక్క ప్రవాహాన్ని ఈ కాశీని ఎవరు ఆపగలరు అని భగవానుడైన శంకరుడు కాశీఖండంలో స్వయంగా ఆయనే చెప్పాడు వినామమ ప్రసాదం వై కహ్ కాశీ ప్రతిపద్యతే అంటే నా అనుగ్రహం లేకుండా కాశీకి ఎవరు రాగలరు ఎవరు సేవించగలరు ఈ మహాదేవుని కోరిక లేకుండా ఎవరు కాశీకి రారు రాలేరు ఆయన కోరిక లేకుండా ఇక్కడ ఏమీ జరగదు ఇక్కడ ఏం జరిగినా మహాదేవుని సంకల్పంతోనే జరిగి తీరుతుంది ఏం జరిగినా చేసేది చేయించేది ఆ మహాదేవుడే విశ్వనాథ్ ధాం ఇప్పుడు బాబా మీ ఆశీర్వాదంతో ఇంత అద్భుతమైనది సృష్టించుకున్నారు ఆయన కోరిక లేకుండా ఒక్క ఆకు కూడా కదలగలదా ఆయన పిలుస్తాడు మనం వస్తాం ఆయన చేయమంటాడు మనం చేస్తాం ఆయనే ఇదంతా చేయించుకుంటూ ఉన్నారు మిత్రులారా ఎవరైనా బాబా విశ్వనాథ్తో ఏదైనా సంబంధం కలిగి ఉంటే అది బాబా గణాలకు చెందినటువంటి సంబంధం అని అర్థం చేసుకోవాలి బాబా యొక్క గణాలు అంటే ఎవరనుకుంటున్నారు మన కాశీనివాసులందరూ ఆ మహాదేవుని యొక్క స్వరూపాలే వారే బాబా విశ్వనాథుని యొక్క గణాలు బాబా విశ్వనాథుడు తన శక్తిని మనకు ఇవ్వాల్సి వచ్చినప్పుడల్లా ఆయన శక్తిని మనం అనుభవించే విధంగా చెయ్యాలి అని బాబా విశ్వనాథుడు అనుకున్నప్పుడల్లా కాశీ ప్రజలను ఒక మాధ్యమంగా చేసుకుని ఆ శక్తిని మనకిస్తూ ఉంటాడు ఎప్పుడు కాశీ చేస్తుంది ప్రపంచం చూస్తుంది ఇదం శివాయ ఇదం నా మమా సోదర సోదరీమణులారా ఈ భవ్యమైన దివ్యమైన మందిరంలో ఈ నిర్మాణంలో శ్వేదం చిందించిన నా కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను కరోనా తాండవం చేస్తున్న కాలంలో కూడా అత్యంత వ్యతిరేకమైన కాలంలో కూడా ఇక్కడ జరుగుతున్న పనిని ఆపలేదు ఆపనివ్వలేదు ఈ కార్మిక సహోద్యోగులను కలుసుకునే అవకాశం నాకు ఇప్పుడే లభించింది వారి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం నాకు లభించింది మా కళాకారులు మా సివిల్ ఇంజనీరింగ్తో అనుబంధం ఉన్న వ్యక్తులు పరిపాలనలో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఇళ్లు కలిగి ఉన్న కుటుంబాలు వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను వీటన్నింటితో పాటు కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అహోరాత్రాలు కృషి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మన కర్మయోగి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఆయన బృందానికి నా అభినందనలు అందిస్తూ ఉన్నాను మిత్రులారా మన వారణాసి యుగ యుగాలుగా జీవిస్తూ చరిత్రలో అత్యంత గడ్డు కూడా చూసింది తట్టుకుంది ఎన్ని చీకటి రోజులు ఎంతటి చరిత్ర ఎన్ని కాలాలు వచ్చాయి పోయాయి ఎందరు సుల్తానులు పుట్టుకొచ్చి మట్టిలో కలిసిపోయినా బనారస్ మాత్రం మిగిలిపోయి ఉంది బనారస్ తన రసాన్ని పంచుతోంది బాబా విశ్వనాథుని యొక్క ఈ నివాసం శాశ్వతమైనది మాత్రమే కాదు దాని అందం ఎప్పుడూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఆకర్షిస్తూనే ఉంటుంది కాశీ యొక్క అలాంటి దివ్యమైన రూపం గురించి మన పురాణాలలో అద్భుతంగా వర్ణించబడి ఉంది గ్రంథాలను పరిశీలిస్తే మనకు ఆ గ్రంథాలలో అద్భుతాలు కనిపిస్తాయి చెట్లు సరస్సులు చెరువులతో ఉన్న ఈ నగరం యొక్క అద్భుతమైన ప్రకృతిని చరిత్రకారులు వర్ణించారు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఆక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు దండెత్తి వచ్చారు ఈ నగరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు ఔరంగజేబు దురాగతాల చరిత్ర అతని బీభత్సం ఒక సాక్షి నాగరీకతను కత్తితో మార్చడానికి ప్రయత్నించినవాడు సంస్కృతిని మతోన్మాదంతో అణిచివేయడానికి ప్రయత్నించాడు ఔరంగజేబ్ కానీ ఈ దేశపు నేల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనది అని చాటి చెప్పింది ఔరంగజేబు ఇక్కడికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజు ఇక్కడికొచ్చి నిలబడ్డాడు ఎవరైనా సాలార్ మసూద్ ఇక్కడికొస్తే రాజా సుహుల్దేవ్ లాంటి ధైర్య సాహసాలు ఉన్న యోధులు ఇక్కడికొచ్చి నిలబడి మన ఐక్యతలోని శక్తిని మనం అనుభూతి చెందేలా చేశారు బ్రిటీషు కాలంలో కూడా కాశీపై బ్రిటిష్ వాసుల కన్ను పడింది కాశీవాసులు వారైన వారన్ హేస్టింగ్ను ఏం చేశారో కాశీవాసులు అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు కాశీవాసుల నాలుకపై ఒక వాక్యం ఆడుతూ ఉంటుంది వారన్ హేస్టింగ్ గురించి ఘోడేపర్ హోదా ఆర్ పర్ జీన్ జాన్ లేకర్ భాగల్ వారన్ హేస్టింగ్ మిత్రులారా ఈనాటి కాలచక్రాన్ని చూడండి ఆ బీభత్సానికి పర్యాయ పదాలు చరిత్రలోని చీకటి పుటలకే పరిమితమైపోయాయి కానీ నా కాశీనగరం కొత్త వైభవాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగిపోతోంది మిత్రులారా కాశీ గురించి నేను ఎంత ఎక్కువగా మాట్లాడతానో ఎంత ఎక్కువగా మునిగిపోతానో అంత ఎక్కువగా ఉద్వేగానికి లోనవుతాను కాశీ అంటే మాటలు కాదు కాశీ అంటే సంచలనాల సృష్టి కాశీ అంటే మేలుకునే జీవితం కాశీ అంటే మృత్యువుకు కూడా మంగళకరమే కాశీ అంటే ఒక సత్యం కాశీ అంటే సంస్కృతి కాశీ అంటే ప్రేమ కాశీ అంటే సంప్రదాయం సోదర సోదరిమణులారా గానం చేస్తూ మన గ్రంథాలు నేతి నేతి అని కూడా చెప్పాయి చివరికి ఏమి చెప్పబడింది అంటే చెప్పినది అంతా కాదు అంతకుమించి ఇంకా చాలా ఉంది కాశీ గురించి అని అర్థం శివం జ్ఞానం ఇది బ్రయుహు శివ శబ్దార్థ చింతకాహ్ అని మన గ్రంథాలు చెప్పాయి అంటే శివ పదాన్ని ధ్యానించేవారు శివుడిని జ్ఞానస్వరూపం అని పిలుస్తారు అందుకే ఈ కాశీ శివమయీ ఈ కాశీ జ్ఞానమయీ అందుకే జ్ఞానం పరిశోధన ఇవి కాశీకి మరియు భారతదేశానికి అత్యంత సహజంగా అబ్బిన లక్షణాలు సర్వక్షేత్రేషు భూపేషే కాశీక్షేత్రం చ మే వపుహు అని శివుడే చెప్పాడు అంటే భూమిలోని అన్ని ప్రాంతాలలో కాశీనా శరీరం అందుకే కాశీనగరంలోని రాయి ప్రతి రాయి శంకరునిదే శంకరుడే కావున మన కాశీని సజీవంగా మనం పరిగణిస్తాము ఇది నిర్జీవమైనది కాదు కాశీ అంటే పరమశివుడే కాశీలోని అణు అణువు పరమశివుడే ఈ భావనతో మన దేశంలోని ప్రతి కణంలోనూ ఒక మాతృత్వ భావనతో మనం చూస్తూ మెలుగుతూ ఉంటాం మన గ్రంథాలలో ఉన్న ఒక అద్భుతమైన వాక్యం విష్యతే స్వర్గ సర్వై్ కాస్యం విశ్వేశ్వర అంటే కాశీలో ప్రతి చోట ప్రతి జీవిలోనూ విశ్వేశ్వరుని దర్శనం మనకు లభిస్తూ ఉంటుంది అందువల్ల కాశీ ప్రత్యక్షంగా జీవత్వాన్ని శివత్వంతో అనుసంధానిస్తుంది జీవుడు శివునితో అనుసంధానింపబడే ప్రదేశం కాశీ మన ఋషులు కూడా ఏమన్నారంటే విశ్వేశం శరణం యయన్ సమే బుద్ధిం ప్రదాస్యతి అంటే విశ్వేశ భగవానుణ్ణి ఆశ్రయానికి వచ్చిన తర్వాత మన బుద్ధి వికసిస్తుంది బనారస్ జగద్గురు శంకరాచార్య రాజా వారి స్వచ్ఛత నుంచి స్ఫూర్తి పొంది దేశాన్ని ఐక్యతా దారంలో ఉంచాలని సంకల్పించారు శంకర భగవానుని యొక్క స్ఫూర్తితో గోస్వామి తులసీదాస్ జీ రామచరిత లాంటి అతీంద్రియమైన సృష్టిని సృష్టించిన గొప్ప ప్రదేశం కాశీ భగవానునికి సాక్షాత్కారం ఇక్కడ దగ్గరలో సారనాథులో ప్రపంచానికి కనిపించినటువంటి విషయం సమాజ శ్రేయస్సు కోసం కబీర్దాస్ వంటి మహానుభావులు ఇక్కడ కనిపించారు సమాజాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం వస్తే ఈ కాశీ సంత్ రవిదాస్జీ యొక్క భక్తి శక్తికి కేంద్రంగా మారింది అహింసకు తపస్సుకు ప్రతిరూపమైన నలుగురు జైన తీర్థంకరుల భూమి ఈ కాశీ రాజా హరిశ్చంద్రుని యొక్క చిత్తశుద్ధి నుంచి వల్లభాచార్య రామానంద్జీ వారి జ్ఞానం వరకు చైతన్య మహాప్రభువు నుంచి సమర్థ గురు రాందాస్ నుంచి స్వామి వివేకానంద వరకు మదనమోహన మాలవ్య వరకు ఎందరో ఎందరెందరో గురువులు పవిత్ర భూమి అయిన ఈ కాశీకి చెందినవారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడి నుంచి ప్రేరణ పొందారు రాణి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వరకు ఎందరో పోరాట యోధుల జన్మస్థలం కాశీ భరతేందు హరిశ్చంద్ర జయశంకర్ ప్రసాద్ మున్షిప్రేమ్ చంద్ పండిట్ రవిశంకర్ బిస్మిల్లా ఖాన్ లాంటి ప్రతిభావంతులు ఈ స్మరణను ఎంతవరకు తీసుకెళ్లగలరు ఎంతగా కాశీ నిండిపోయిందో ఒక్కసారి ఆలోచించండి కాశీ ఎలా అనంతమైనదో అదేవిధంగా కాశీ యొక్క సహకారం కూడా అనంతమైనదే కాశీ యొక్క అభివృద్ధిలో ఈ అనంతమైన పుణ్యాత్ముల శక్తి దాగి ఉంది ఈ అభివృద్ధి భారతదేశం యొక్క అనంతమైన సాంప్రదాయాల వారసత్వాన్ని కలిగి ఉంది అందుకే ప్రతి మతానికి చెందినవారు ప్రతి భాష ప్రతి తరగతి ప్రజలు ఇక్కడికొచ్చి ఇక్కడితో తమ అనుబంధాన్ని పెనవేసుకుంటూ అనుబంధాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు మిత్రులారా కాశీ మన భారతదేశం యొక్క సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజధాని మాత్రమే కాదు ఇది భారతదేశపు ఆత్మ యొక్క సజీవ స్వరూపం కూడా మీరు చూడండి ఈ కాశీ తూర్పు మరియు ఉత్తరాలను కలుపుతూ ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక్కడ విశ్వనాథుని దేవాలయం కూల్చివేయబడింది ఆపై ఆలయాన్ని మాత అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించారు వీరి జన్మస్థలం మహారాష్ట్ర కానీ వీరి కర్మభూమి ఇందోర్ మహేశ్వర్ అలాగే అనేక ఇతర ప్రాంతాలల్లో ఉంది ఈరోజు ఈ సందర్భంగా ఆ మాత అహల్యాబాయ్ హోల్కర్కు నమస్కరిస్తూ ఉన్నాను రెండు వందల సంవత్సరాల క్రితం కాశీ కోసం వారు ఎంతో చేశారు అప్పట్నుంచి ఇప్పటివరకు కాశీలో చాలా పని జరిగింది మిత్రులారా బాబా విశ్వనాథ ఆలయం యొక్క తేజస్సును పెంచడానికి పంజాబ్కు చెందిన మహారాజా రంజిత్ సింగ్ దాని శిఖరంపై బంగారు పూతతో ఇరవై మూడు మెట్రిక్లకు బంగారాన్ని సమర్పించారు పంజాబ్ నుంచి పూజ్యమైన గురునానక్ దేవ్ జీ కాశీకి వచ్చి ఇక్కడ సత్సంగం చేశారు ఇతర సిక్కు గురువులకు కూడా కాశీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాశీ పునర్నిర్మాణం కోసం పంజాబ్ ప్రజలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు తూర్పున బెంగాల్ భవానీ బనారస్ అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని వెచ్చించారు మైసూర్ అలాగే ఇతర దక్షిణ భారత రాజులు కూడా బనారస్కు గొప్ప సహకారాన్ని అందించారు ఇది మీరు ఉత్తర దక్షిణ నేపాలి దాదాపు అన్ని రకాల శైలులలో ఉన్న దేవాలయాలను సందర్శించగలిగే నగరం విశ్వనాథ ఆలయం ఈ ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువుగా ఉంది ఇప్పుడు ఈ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్ కాశీ యొక్క రూపంలో ఒక సరికొత్త చైతన్యానికి మరింత శక్తినిస్తాంది మిత్రులారా కాశీపై దక్షిణ భారత ప్రజల విశ్వాసం కాశీపై దక్షిణ భారతదేశం యొక్క ప్రభావం దక్షిణాదిపై కాశీ యొక్క ప్రభావం మనందరికీ తెలుసు ఇది ఒక వచనంలో రాయబడి ఉంది తేనో పయతేన్ కదా చనాత్ వారణాసిం సిన్ నివారణన్ అవది వాణి బల్లినా స్వశిష్య విలోక్య లీలా వాసరే విలుప్తాన్ జగద్గురు మధ్వాచార్యులవారు తన శిష్యులతో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కాశీలోని విశ్వనాథుడు పాపాలను తొలగిస్తాడని కన్నడ భాషలో చెప్పబడినటువంటి సూక్తి ఇది కాశీ వైభవాన్ని తన శిష్యులకు కూడా వివరించారు మిత్రులారా శతాబ్దాల క్రితం ఆనాటి అనుబంధం నిరంతరం ఈనాటికి కాశీతో కొనసాగుతోంది మహాకవి సుబ్రహ్మణ్య భారతి కాశీకి వలస వచ్చి తన జీవిత గమనాన్ని మార్చివేశారు తమిళంలో రాసినది ఏంటంటే కాశీనగర్ పుల్వార్ పైసుం ఒరైదాన్ కంజీయుల్కే పడకోర్ ఖరువిసేవోం అంటే కాశీకి చెందిన సన్యాసి యొక్క ప్రసంగం వినడానికి నేను సాధన చేస్తాను కాశీ నుంచి వెలువడే ప్రతి సందేశం దేశం యొక్క దిశను మార్చే విధంగా అత్యంత విస్తృతమైనది ఇంకొక విషయం మీకు చెప్తాను నాకు ఒక పాత అనుభవం ఉంది ఈ కాశీ ఘాట్లపై నేను తిరుగుతూ ఉన్నప్పుడు గమనించేవాణ్ణి ఇక్కడ నివసించే చాలామంది బనారసీ సహచరులు పడవలు నడిపేవారు రాత్రిపూట తమిళంలోనూ కన్నడంలోనూ తెలుగులోనూ మలయాళంలోనూ అనర్గళంగా మాట్లాడుకోవడం నేను గమనిస్తూ ఉండేవాణ్ణి మనం ఏ కేరళాకో తమిళనాడుకో కర్ణాటకకో వచ్చామా అని అనిపించేలా ఉండేది అంత చక్కగా మాట్లాడుతూ ఉండేవారు కాశీతో ఉన్న అనుబంధం దక్షిణ భారతదేశానికి సామాన్యమైన అనుబంధం కాదు మిత్రులారా వేల సంవత్సరాలుగా భారతదేశం యొక్క శక్తి ఇలాగే భద్రపరచబడి ఉంది వివిధ ప్రాంతాలు ఎన్నెన్నో ప్రాంతాలు ఒక దారంతో ఏకమైపోయినప్పుడు భారతదేశం భారత్ శ్రేష్ఠ భారత్గా మేల్కొంటుంది అందుకే సౌరాష్ట్ర సోమనాథం నుంచి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక వరకు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవడం మనకు నేర్పుతారు ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను స్మరించడం వల్ల కలిగే ఫలితం మాత్రమే చెప్పబడింది తస్య తస్య ఫల్ ప్రత్యహ భవిష్యతిన దోషయహ అంటే సోమనాథుని నుంచి విశ్వనాథుని వరకు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను స్మరించుకోవడం ద్వారా మన దోషాలన్నీ తొలగిపోతాయి మనకు మంచి జరుగుతుంది అందులో ఏం సందేహం లేదు ఈ స్మరణ పేరు మీద యావత్ భారతదేశం యొక్క ఆత్మ ఏకమవుతుంది కాబట్టి సందేహమే లేదు భారతదేశం అనే భావన వచ్చినప్పుడు ఇక సందేహం ఎక్కడుంటుంది అందుకే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ప్రాంతాలను మనం స్మరించుకుంటూ భారతదేశాన్ని మనం స్మరించుకుంటున్నామన్న భావనలోకి మనం రావాలి మిత్రులారా కాశీ మలుపు తిరిగినప్పుడల్లా కాశీలో ఏదైనా సరే కొత్త పని చేసినప్పుడల్లా దేశం యొక్క భవితవ్యమే మారిపోవడం యాదృచ్ఛికం కాదు మనం గమనించొచ్చు కాశీలో గత ఏడేళ్లుగా జరుగుతున్నా అభివృద్ధి మహాయజ్ఞం ఈనాడు కొత్త శక్తిని సంతరించుకుంటోంది కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం భారతదేశానికి నిర్ణయాత్మకమైన దిశను సూచిస్తుంది ఉజ్వలమైన భవిష్యత్తుకు దారితీస్తుంది ఈ సముదాయం మన సామర్థ్యానికి మన కర్తవ్యానికి సాక్షి ఆలోచన దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ లేదు ప్రతి భారతీయుడి చేతుల్లో అనూహ్యమైన వాటిని నిజం చేసే శక్తి ఉంది మనకు తపస్సు తెలుసు దేశం కోసం పగలు రాత్రి ఎలా గడపాలో కూడా మనకు తెలుసు ఎంత పెద్ద సవాలునైనా మన భారతీయులందరం కలిసి ఓడించగలం విద్వాంసకారుల శక్తి భారతదేశం యొక్క శక్తి కంటే భారతదేశం యొక్క భక్తి కంటే గొప్పది కాదు గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో తెలుసా మనం మనల్ని ఎలా చూసుకుంటామో ప్రపంచం మనల్ని అలా చూస్తుంది శతాబ్దాల బానిసత్వం మనపై ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భారతదేశాన్ని నింపినటువంటి ఒక న్యూనత ఇప్పుడిప్పుడే మనం దాన్నించి బయటపడుతున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను నేటి భారతదేశం సోమ్నాథ్ ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా సముద్రంలో వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ను వేయగలుగుతోంది ఈనాటి భారతదేశం బాబా కేదార్నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా తన స్వశక్తితో భారతీయులను అంతరిక్షంలోకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది నేటి భారతదేశం అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించడమే కాకుండా దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలను కూడా తెరుస్తోంది ఈనాటి భారతదేశం బాబా విశ్వనాథ్ ధామానికి ఒక దివ్యమైన భవ్యమైన సుందరమైన అందాన్ని ఇవ్వడమే కాకుండా పేదల కోసం కోట్లాది పక్కా గృహాలను కూడా నిర్మిస్తోంది మిత్రులారా కొత్త భారతదేశం కూడా దాని సంస్కృతికి గర్విస్తోంది మరియు దాని సామర్థ్యంపై కూడా అంతే నమ్మకంతో ఉంది భారతదేశం నవభారతానికి వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా ఉంది మీరు చూడండి అయోధ్య నుంచి జనక్పూర్ వరకు సులభంగా ప్రయాణించడానికి రామ్ జానకీ రహదారిని నిర్మిస్తున్నారు నేడు రామునికి సంబంధించిన ప్రదేశాలను రామాయణ సర్క్యూట్కు అనుసంధానం చేయడంతో పాటు రామాయణ రైలు కూడా నడుస్తోంది బుద్ధా సర్క్యూట్లో పనులు జరుగుతున్నాయి ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించబడింది కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ నిర్మించబడినప్పటికీ హేమకుండ సాహిబ్ను సందర్శించడం సులభతరం చేయడానికి రోప్ వే నిర్మించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం ఉత్తరాఖండ్లోని చారదామ్ రోడ్డు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి కోట్లాది మంది భక్తుల ఆశీస్సులతో శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్కీ మార్గ్ అలాగే సంత్ తుకారాం మహారాజ్ పాల్కీ మార్గ్ పనులు కూడా కొన్ని వారాల క్రితమే ప్రారంభమయ్యాయి మిత్రులారా కేరళలోని గురువాయూర్ దేవాలయం లేదా తమిళనాడులోని కాంచీపురం వేలాంకణి తెలంగాణలోని జోగులాంబాదేవి ఆలయం లేదా బెంగాల్లోని బేలూరు మఠం గుజరాత్లోని ద్వారకాజీ లేదా అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామఖుడ్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మన విశ్వాసం మన సంస్కృతి వెల్లివిరుస్తోంది దానికి సంబంధించిన అనేక పవిత్ర స్థలాలపై పూర్తి భక్తితో పని జరుగుతోంది సోదర సోదరీమణులారా నేటి భారతదేశం కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరిస్తాంది ఇక్కడ కాశీలో అన్నపూర్ణామాత స్వయంగా నివసిస్తుంది వందేళ్ల తర్వాత కాశీలో చోరీకి గురైన అన్నపూర్ణామాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించడం వందేళ్ల తర్వాత ప్రతిష్ఠించడం సంతోషంగా ఉంది తల్లి అన్నపూర్ణమ్మ దయతో కరోనా కష్టకాలంలో దేశం తన ధాన్యాగారాలు తెరిచింది పేదలు ఎవరు ఆకలితో నిద్రపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం ఉచిత రేషన్ ఏర్పాటు చేశాం మిత్రులారా ఎప్పుడైతే దేవుని దర్శనం చేసుకున్నామో ఆ సమయంలో గుడిలో దేవుణ్ణి ఏదైనా అడుగుతాం ఏదో ఒక సంకల్పంతో కూడా గుడికి వెళుతూ ఉంటాం అయితే నాకు ప్రతి భారతీయుడు దేవుడిలో ఒక భాగమే అలా ప్రజలారా మీరు దేవుణ్ణి ఏదో అడగడానికి గుడికి వెళుతూ ఉన్నారు మీరే నా దేవుళ్ళు నేను మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను మీ నుంచి మూడు తీర్మానాలు కోరుకుంటున్నాను మీరేనా దేవుళ్ళు మీకోసం కాదు మన కోసం మన దేశం కోసం అడుగుతున్నాను మర్చిపోకండి నాకు మూడంటే మూడే తీర్మానాలు కావాలి అంతేకాదు బాబా విశ్వనాథుని యొక్క పుణ్యభూమి నుంచి నేను అడుగుతున్నాను అన్న విషయం గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది పరిశుభ్రత రెండవది సృష్టి మూడవది స్వావలంబన భారతదేశం కోసం నిరంతర ప్రయత్నం పరిశుభ్రత జీవనశైలి శుభ్రత క్రమశిక్షణ ఇలాంటివే నేను కోరుకుంటూ ఉన్నాను దాంతోపాటు అనేక రకాలైనటువంటి విధులను మన జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా అది పరిశుభ్రంగా అనిపించదు పరిశుభ్రంగా ఉండదు అలాంటప్పుడు మనం ముందుకు సాగడం చాలా కష్టం మేము ఈ దిశలో చాలా చేశాం కానీ మా ప్రయత్నాలు వేగవంతం కావాలంటే మీ సహాయం మాకు కావాలి కర్తవ్య భావనతో నిండిన మీ చిన్న ప్రయత్నం దేశానికి ఎంతో ఉపకరిస్తుంది ఇక్కడ బనారసులోనూ కాశీనగరంలోనూ ఘాట్ల దగ్గర పరిశుభ్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లాలి గంగామాత పరిశుభ్రత కోసం ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం నమామి గంగే ప్రచారం విజయవంతం కావడం కోసం మనం స్పృహతో పనిచేస్తూనే ఉండాలి మిత్రులారా సుదీర్ఘకాలం బానిసత్వం మన భారతీయుల విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేసింది తద్వారా మనం మన స్వంత సృష్టిపై నమ్మకం కోల్పోయాం ఈరోజు ఈ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీనగరం నుంచి నేను భారతదేశంలోని ప్రతి వ్యక్తికి పిలుపునిస్తున్నాను పూర్తి విశ్వాసంతో సృష్టించండి ఆవిష్కరణలు చెయ్యండి వినూత్నమైన పద్ధతిలో కొత్త కొత్త వస్తువులు తయారు చేయండి కొత్త విషయాలు కనిపెట్టండి కరోనా ఉన్నటువంటి ఈ క్లిష్ట సమయంలో భారతదేశంలోని యువత వందలాది స్టార్టప్లను సృష్టించగలిగినప్పుడు అనేక సవాళ్ల మధ్య నలభై కంటే ఎక్కువ యూనికాన్లను సృష్టించగలిగినప్పుడు వారు ఏదైనా చేయగలరు అని ఇది నిరూపిస్తోంది మీరు అనుకుంటున్నారు యూనికాన్ అంటే స్టార్టప్ దాదాపు ఏడు ఏడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ అలాగే గత ఒకటిన్నర సంవత్సరాలలో ఇంత తక్కువ సమయంలో సృష్టించబడింది ఇదపూర్వమైనది ప్రతి భారతీయుడు తాను ఎక్కడ ఉన్నా ఏ రంగంలో ఉన్నా దేశం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తాడు అప్పుడే కొత్త దారులు మనకు దొరుకుతాయి కొత్త దారులు ఏర్పడతాయి కొత్త కొత్త గమ్యాలు వస్తాయి మిత్రులారా ఈరోజు మనం తీసుకోవాల్సిన మూడవ తీర్మానం స్వావలంబన భారతదేశం కోసం మన ప్రయత్నాలను పెంచడం ఇది స్వాతంత్రానికి అమృతం లాంటిది స్వాతంత్రం వచ్చి డెబ్బై అవుతోంది అలాగే భారతదేశం వందేళ్ల స్వాతంత్ర వేడుకలు జరుపుకోబోయే వేళ భారతదేశం అంటే ఎలా ఉంటుంది అని నిరూపించడం కోసం ఈనాటి నుంచే మనం కృషి చెయ్యాలి దానికోసం మనం స్వావలంబన దిశలో వెళ్ళాలి దేశంలో తయారైన వస్తువుల గురించి మనం గర్వపడినప్పుడు స్థానికుల కోసం మనం గొంతు విప్పినప్పుడు భారతీయుడు స్వేదాన్ని చిందించి తయారు చేసిన వస్తువులు మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఈ ప్రచారానికి సహాయం చెయ్యాలి అమృత కల్లో నూట ముప్పై కోట్ల మంది దేశస్తుల కృషితో భారతదేశం ముందుకు సాగుతోంది మహాదేవుని యొక్క దయతో ప్రతి భారతీయుడి కృషితో స్వావలంబన భారతదేశం యొక్క కల సాకారమయ్యేలా చూస్తాం అదే విశ్వాసంతో బాబా విశ్వనాథ్ అన్నపూర్ణామాత కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అలాగే అన్ని దేవతా గణాల పాదాలకు మరొక్కసారి నమస్కరిస్తూ ఉన్నాను గౌరవనీయులైన సాధువులు సంతపురుషులు మరియు మహాత్ములు దేశంలోని వివిధ మూలల నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు ఇవి మాకు నాలాంటి సాధారణ పౌరులకు అదృష్ట క్షణాలు సాధువులందరికీ మరియు గౌరవనీయులైన మహాత్ములందరికీ నా హృదయంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు మళ్ళీ నేను కాశీ ప్రజలందరికీ దేశవాసులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను హర హర మహాదేవ